हेलो नेनु मी अर्चना इरोजु टेस्टी बटर चिकन बिर्यानी चेसुकुंदाम अंतकंटे मुंदुगा ओक चिन्न चिट्का अंडी पेरुगु पच्चड़ी मरिंत टेस्टीगा उंडाली अंटे तालिम पेट्टुकुनेप्पुडु ओक स्पून नेय्यि वेसुकोनि मीरु तालिम पेट्टुकोंडि चाला टेस्टीगा उंटुंदि ओकसारि ट्रई चेयंडि इप्पुडु बटर चिकन बिर्यानी चूद्दाम अं वीडियो एक्कड़ा स्किप चेयकुंडा चूडंडी चिन्न चिन्न टिप्स उंटाई फॉलो अंडी रेसिपी ट्राई चेयंडी तप्पकुंडा इदी केजी चिकन अंडी उप्पु वेसी वाश चेसुकुन्न चिकन अंडी इदी पेरुगु रेंडु कप्पुलु अंडी रेंडु कप्पुलु अयिते 1 केजी की सरिपोतुंदी मनकी मिगता वच्चेसी इदी चिकन मैग्नेट कोसम अंडी ई मसाला मोत्तम कारं 3 टी स्पून्स अंडी अंड उप्पु वच्चेसी मीकु रुचिकि सरिपड़ा तीसुकोंडि अंड पसुपु वच्चेसि नेनु 1/2 टी स्पून तीसुकुन्नानु गरं मसाला 1 टी स्पून तीसुकुन्नानंडि अंड धनिया पौडर तीसुकुन्नानंडि 1/2 टी स्पून तीसुकुन्नानु अंड मिरियाल पौडर अंडि 1/2 टी स्पून चिकन मैग्नेट कोसम ड्रई मसालालनि तीसुकुंटुन्नानंडि नेनु नेक्स्ट पेरुगु अंडि मनं एदैते 2 कप्स तीसुकुन्नामो अदि అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నానండి అండ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి లెమన్ జ్యూస్ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకోవాలండి ముక్కలకు పట్టేటట్టు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి బాగా మసాజ్ చేయాలండి చికెన్ ముక్కల్ని అన్ని కలుపుకున్న తర్వాత 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి దీన్ని డక్కన్ పెట్టేసుకొని మీకు ఓవర్ నైట్ ఫ్రిజ్ లో పెట్టుకున్నా బాగుంటుందండి టేస్ట్ బాగుస్తుంది ఇంకా నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి దీంట్లోనే ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచాను మిగతాది పక్కన ఉంచానండి నేను దీంట్లోనే మనకు బటర్ వేసుకోవాలండి సిమ్ లో పెట్టేసుకోవాలి లేదంటే బటర్ మాడిపోతుంది మనకు చికెన్ బిర్యానీ టేస్ట్ రాదు అసలు బటర్ లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మనం డక్కన్ పెట్టేసుకోవాలండి డక్కన్ పెట్టేసుకొని సిమ్ లోనే దీని ఉడికించుకోవాలండి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఇది 5 నిమిషాలు ఉడికే లోపు మనం రైస్ పెట్టేసుకుందామండి నేను రైస్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చండి పర్లేదు చికెన్ పైన ఇలా డక్కన్ పెట్టేసుకోవాలండి డక్కన్ పెట్టేసుకొని మనం అంతలోపు రైస్ చూసుకుందాము వాటర్ నేను ముందుగానే బాయిల్ చేసుకున్నానండి ఇంకొక చిన్న సీక్రెట్ అండి బాస్మతి రైస్ మనము బాగా నాననివ్వాలండి అది నేను ఒక 4 అవర్స్ నానుంచానండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ మనకు ఉడికిపోతుంది కదండి పొడుగా హోటళ్ళలాగా పొడుగా రైస్ మనకి వస్తుందండి ఈ వాటర్ లోనే నేను అన్ని వేసుకున్నానండి ఇలైచి దాల్చిన లాంగ్ ఇవన్నీ వేసుకున్నానండి ఏవైతే కడా మసాలా ఉంటుందో మొత్తం వేసుకున్నాను దీంట్లో salt కూడా వేసుకోవాలండి మనం రెగ్యులర్ గా వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ ఉడకడతాం కాబట్టి salt అనేది దీనికి కరెక్ట్ సరిపోతుంది ఈ రైస్ 80% కుక్ అయిన తర్వాత వాటర్ అన్ని ఉడకట్టుకొని పక్కకు ఉంచుకోవాలండి ఆ లోపు మన చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం పదండి కడాయి పైన మనం డక్కన్ పెట్టకుండా ఇది ఐ ఫ్లేమ్ లోనే ఇప్పుడు ఉడికించుకోవాలండి పూర్తిగా డ్రై చేసుకోవాలి గ్రిల్ మార్క్ రావాలండి మనకి చికెన్ కి గ్రిల్ మార్క్ వస్తే మనకు టేస్ట్ అనేది బాగుపడుతుందండి అండ్ ఈ మసాలా కూడా మంచిగా పడుతుందండి దీనికి బిర్యానీ తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కలు మనకు చికెన్ ముక్కలు లోపల జ్యూసీగా పైన క్రంచీగా ఉంటుందండి చాలా బాగుంటుంది గ్రిల్ మార్క్ వస్తే చూడండి దగ్గరికి అయిపోయింది మన చికెన్ గ్రిల్ మార్క్ కూడా వచ్చింది ఆల్మోస్ట్ డన్ అండి మన చికెన్ మీకు వీడియోలో సరిగా కనిపిస్తలేదు అనుకుంటా మేబీ చికెన్ పూర్తిగా డ్రై అయిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకుందామండి తీసుకొని పక్కకు ఉంచుకుందాం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం నెక్స్ట్ నేను కుక్కర్ లో చేస్తున్నానండి మీరు పెద్ద బగోనీ ఉన్నా పర్లేదండి మీరు దాంట్లో అయినా చేసుకోవచ్చు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసేప్పుడు ఆయిల్ మిలిగింది కదా దాంట్లో నుంచి కొంచెం తీసుకున్నానండి అండ్ బటర్ కూడా వేసుకోవాలండి రెండు కొంచెం హీట్ అయిన తర్వాత మనం కడా మసాలా మొత్తం వేసుకోవాలండి దాల్చిన అన్ని ఇలైచి మొత్తం తీసుకోవాలండి
డ్రై మసాలాలండి ఇవన్నీ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 2 స్పూన్స్ బిర్యానీ మసాలా మిర్చి పౌడర్ ఉప్పు మనం ముందుగా వేసుకున్నాం ఇప్పుడు చూసి వేసుకోండి మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోండి ఇవి మిక్స్ చేసుకుందాం ఒక పెద్ద సైజ్ ఆనియన్ నేను కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నానండి ఒక 2 మినిట్స్ తర్వాత ఒక టొమాటో కూడా గ్రైండ్ చేసుకోవాలండి రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి నెక్స్ట్ క్యాషూ నట్ పేస్ట్ అండి నేను క్యాషూ నట్స్ 12 తీసుకున్నాను వాష్ చేసి క్యాషూ నట్స్ వేడి నీళ్ళల్లో ఒక 10 మినిట్స్ నానబెట్టి మిక్సీకి వేసుకున్నానండి పేస్ట్ లాగా మీకు చిన్న డౌట్ వచ్చింది కదా బిర్యానీలో టొమాటో ఏంటి అని ఇది బటర్ చికెన్ బిర్యానీ మనం చికెన్ ని ముందే రోస్ట్ చేసుకున్నాం కదా సో మనకు గ్రేవీ కావాలి కదా అందుకోసమని మన బిర్యానీ మాడిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది ఈ రెండు పేస్టులు వేసుకోవడం వల్ల మనం క్యాషూ నట్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి 1 స్పూన్ వేసుకోవాలి మనం ఇదివరకు కూడా మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసుకున్నాం అది గుర్తుంచుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రోస్ట్ చేసుకున్నాం కదా చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి ఏదైతే ఉందో అది ఆ చికెన్ ని మనం దీంట్లో వేసేసుకోవాలండి చికెన్ వేసుకొని ఈ మసాలా బాగా పట్టించాలండి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత డక్కన్ పెట్టేయండి 2 మినిట్స్ తర్వాత మీరు లెమన్ జ్యూస్ వేసుకోండి ఒక 2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి లెమన్ జ్యూస్ వేసుకున్న 2 మినిట్స్ తర్వాత పాలు ఒక 5 స్పూన్స్ వేసుకోండి దీని వల్ల టేస్ట్ వస్తుంది మనకు బిర్యానీ ఇది మనకు ఆల్మోస్ట్ డన్ అండి మనం ఇది పక్కకు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని మనం చికెన్ బిర్యానీకి లేయర్స్ వేసుకుందాము వాష్ చేసి పెట్టుకున్న పుదీనా వేస్తున్నానండి నేను ఈ పుదీనా జస్ట్ ఆకులు మాత్రమే వేస్తున్నానండి కట్ చేయలేదు నేను నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నానండి వాష్ చేసి పెట్టుకున్నదండి ఇది కట్ చేశాను కాడలతో సహా కట్ చేసుకోవాలండి ఇది జస్ట్ ఆకులు తీసుకోవద్దు ఇది ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు తక్కువగా వేసుకోవాలండి తర్వాత మళ్ళీ రైస్ వేసిన తర్వాత కంప్లీట్గా ఫుల్ వేసుకోవచ్చు అప్పుడు మనకి ఎంత కావాలి అంటే అంత నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ వేసుకుందామండి చూసారా రైస్ పొడిపొడలాడుతుంది విడిగా ఉంది కదా ఈ రైస్ 1 కేజీ చికెన్కి నేను 1/4 కేజీ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ మీరు కావాలి అనుకుంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చండి చికెన్ 1 కేజీ అయితే రైస్ 1 కేజీ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఒకవేళ తెలియకుంటే తెలిసిన వాళ్ళు చేసుకొని వేసుకోండి ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసుకోండి మీ ఇష్టం ఎక్కువ వేసుకున్నా పర్లేదు తక్కువ వేసుకున్నా పర్లేదు ఒకవేళ మీ దగ్గర తక్కువ ఉంటే మనం ఆయిల్ వేసుకోండి హీట్ చేసుకున్న ఆయిల్ వేసేసుకున్నా కూడా సరిపోతుంది నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసుకోవచ్చండి నో ప్రాబ్లం లాక్డౌన్ ఉన్నందుకు నాకు సాఫ్రాన్ దొరకలేదండి సో నేను అందుకని ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి కొంచెం వాటర్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ మిక్స్ చేసి ఇలా పైన అక్కడక్కడ వేసేసుకోండి మీ దగ్గర కేవడా వాటర్ ఉంటే అది కూడా వేసుకోండి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర లేదు సో నేను అందుకని వేసుకోలేదండి తర్వాత మీరు అన్నీ వేసుకున్న తర్వాత రైస్ని ఇలా గ్యాప్ చేసుకోండి ఎందుకంటే దీని నుంచి స్ట్రీమ్ బాగా వస్తుంది మనకు చాలా చక్కగా ఉడికిపోతుందండి ఇలా గ్యాప్స్ పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ డక్కన్ పెట్టేసుకోండి దీనికి విజిల్ పెట్టొద్దండి అప్పుడే కుక్కర్ హీట్ అయిన తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దమ్ ఇవ్వండి ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనకు బిర్యానీ రెడీ అండి మీరు ఈ బిర్యానీని రహితాతో కానీ లేదంటే బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి దాని ద్వారా మీకు నేను ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు నోటీస్ వస్తుందండి మీరు చక్కగా చూసి చేసుకోవచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్
ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను చెప్తాను.